ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు, నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. యోబు గ్రంథము 17:9. సహోదరి సహోదరులారా, దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతిప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, పట్టపగలగు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢంధకారమయము, తాము దేనిమీద పడున్నది వారికి తెలియదు అని. ప్రియులారా, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసమగును, మంచివాని స్వభావము వానికే సంతోషమిచ్చును. జ్ఞానము లేనివాడు ప్రతి మాట నమ్మును, వివేకి అయిన వాడు తన నడతలను బాగుగా కనిపెట్టును. జ్ఞానము గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యముననుసరించి నడుచుకొనుచున్నాను. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను అని. సహోదరి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వ్యర్థమైన దానియందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును అని. ప్రియులారా, మనము దేవుని ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనిని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన ఎందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానూను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీతిగా న్యాయముగా యథార్థముగా మేము జీవించుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.